శివుడు, ఎంకన్న, రాముడు, కృష్ణుడు, అంజన్న, దుర్గమ్మ, ఎల్లమ్మ, పోచమ్మ, ఇట్లా ఊర్లో ఇష్టమైన దేవుళ్లకు గుళ్ళు కట్టి కొలుసుకుంటారు. ఊరంతా నపరింత చందాలేసుకుంటారు. ఏడాదికోపారి పండుగ చేస్తారు. ఈ నడుమ సినిమా హీరోలు, హీరోయిన్లు, నచ్చిన లీడర్లకు సుతా గుళ్ళు కడుతున్నారు అభిమానులు. కాలం చేసిన పెన్మిటి, భార్యకు, తల్లికి గుడి కట్టి కొలుసుకునేటోళ్ళు కూడా ఉన్నారు. అయితే విగ్రహం చూసి ఎవలి కొత్త దేవుడు అని పరేషాన్ కాకుర్రి. మామూలు దేవుడు కాదు, ఏలియన్ దేవుడు. గదేనబ్బా, గ్రహాంతర వాసులుంటారు కదా, అగో గా ఏలియన్ కే గుడి కట్టిండు తమిళనాడులో ఈ భక్తుడు. పేరు లోకనాథన్. మనం మన దేవులకు భూమి మీద గుడి కడతాం. ఈ దేవుడు గ్రహంతరవాసి కాబట్టి భూమి లోపట ఓ అర్రగట్టి ఇగ్రం పెట్టి కొలుసుకుంటాడు. ఒక కాడ శివుడు, ఇంకో కాడ అగస్త్య మహర్షి ఇగ్రాలు పెట్టిండు. ఏలియన్స్ గురించి పురాణాలు ఉన్నదట. మరి ఏం మంత్రాలు చదువుతాడో గని సేమ్ మనలెక్కనే పూజలు చేస్తున్నాడు దినాం. ప్రకృతి కోపం మీదున్నది. వరదలు భూకంపాలొస్తే అందరం తెరలైతాం. కాపాడే పవర్ గ్రహంతరవాసులకే ఉందని ఈ భక్తుని నమ్మిక. ఇంకా గమ్మత్ ఏందంటే గుడి గడటానికి ఏలియన్ పర్మిషన్ కూడా తీసుకుంటట. కలల కనబడ్డదో లేకుంటే ఫోన్ లైన్ లోకి వచ్చి మాట్లాడిందో, ఇంగ్లీష్ సినిమాల చూపించుడు తప్పితే ఏరే గ్రహం మీద ఏలియన్స్ ఉన్నాయో లేవో కూడా తెలియదు. అసొంటిది గుడే కట్టిండే సూడురిగా. హా, ఇక ఏలియన్ మాలేసుకొని 81 రోజులు దీక్ష సుత పట్టేటట్టుండిపో.